థంబ్నైల్ చూసే ఉంటారు, ముందుగా లైక్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, లైక్ చేస్తే మరియు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఇద్దరు మధ్య ఉగిసలాడుతుందండి. అఫీషియల్ ఓటింగ్ లో మాక్సిమం 5-5%, 6-5-10% మధ్యలోనే తేడా ఉన్నది. నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు ఎలిమినేషన్ కి. చిట్ట చివరి దాకా నరాలు తెగే ఉత్కంఠ అయితే ఉన్నది అని మనకి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా హల్చల్ చేస్తుంది. మాక్సిమం ఇద్దరు అన్అఫీషియల్ కూడా, అంటే యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ట్విట్టర్స్లో కావచ్చు, ఇద్దరి మధ్య నెక్ టు నెక్ ఉంది. అంటే ఇద్దరి మీద నెగిటివ్ ఒపీనియన్ కలిగిన వాళ్ళే ఉన్నారు ప్రస్తుతానికి. కద్దో గొప్ప నైనీ పావని మీద పాజిటివ్ ఉన్నది, కొంత అమ్మాయి మీద వెళ్తే నెగిటివ్ కూడా ఉన్నది. ఎందుకంటే ఎక్కువ కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేసుకోలేకపోయారు. కొన్ని కొన్ని విషయాల్లో తన మీద నెగిటివ్ అభిప్రాయాన్ని కూడా కలిగి ఉంటున్నారు. అది ముఖ్యంగా క్లాన్లో ఉంటూ కొంత క్లాన్కి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో కొద్దిగా అక్కడ ఇక్కడ మాటలు కొద్దిగా తారుమారు చేస్తూ మాట్లాడటం కానీ, ఇలాంటివి కొంత నెగిటివిటీ ఏర్పడింది. అలానే మన మెహబూబ్ ప్లేస్లో నైనీ పావనితో పోల్చుకుంటే మెహబూబ్ ఉండాల్సిందే అని చాలామంది అభిప్రాయపడ్డారు. నైనీ పావని మీద ఒక పాజిటివ్ ఉన్నా తను కొద్దిగా మళ్ళీ ఎమోషనల్గా ఎక్కువగా అవ్వటము, ఆటలో ఉన్నా కూడా సరిగ్గా తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాలేకపోవటము, ఇవన్నీ కొంత తనకి మైనస్ వచ్చే లక్షణాలు. అందుకే వీళ్ళిద్దరినో కూడా ఆడియన్స్ ఎటో తెలుసుకోలేకపోతున్నారు. ఎవరిని ఎలిమినేట్ చేయాలా అని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆడియన్స్ ఉన్నారు. ఇది ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడూ ఆడియన్స్కి ఒక చిన్న క్లారిటీ ఉంటుంది, ఎవరిని ఎలిమినేట్ చేయాలో చాలా క్లియర్గా ఉంటారు. కానీ ఈసారి మాత్రమే ఎవరిని ఎలిమినేట్ చేయాలా అని సందిగ్ధావస్థలో ఉన్నారు ఆడియన్స్. కాబట్టి చిట్ట చివరి దాకా వెళ్ళి ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుందని ఏ వైపు మొగ్గు చూపిద్దో వాళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక లేదు, బిగ్ బాస్ నా ఇష్టం, నా హౌస్, నా షో, నా రూల్స్ అనుకొని ఇంకెవరిని పడితే వాళ్ళు నామినేట్ ఎలిమినేట్ చేస్తే మనమేం చేసేది లేదు. ముందే మీరేమనుకుంటున్నారు, ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు హౌస్కి డిజర్వ్డ్, ఎవరికి ఒక అవకాశం ఇస్తే బాగుండు అనుకుంటున్నారు? హరితేజకి నిజంగానే బయట కొంత యాక్టివ్గానే ఉంటారు ఫ్యాన్స్. తను ఒక సింగర్ కాబట్టి, అలానే సెలబ్రిటీ కూడా, నోన్ పర్సనాలిటీ కాబట్టి, కానీ తన మీద తన ఆట ఇంకా కరెక్ట్గా లేదేమో, ఎక్కడో ఆట తడబడుతుంది, ఎక్కడో గేము ఒక సెల్ఫిష్గాను లేకపోతే అక్కడిక్కడే ఇక్కడక్కడ కొద్దిగా తారుమారు అవుతుందేమో అన్న ఒక ఫ్రీగా ఉండలేకపోతుందేమో అని. కానీ గత లాస్ట్ కొద్దిగా చూస్తే కొద్దిగా ఆట బాగానే ఆల్రెడీ కనపడుతుంది, ఎఫర్ట్స్ చూపించింది, బాగానే ఉంది. నైనీ పావని హుషారుగా ఉంటుంది, నిజం, నో డౌట్ అందులో. కానీ నైనీ పావని కూడా సేమ్ హరితేజతో పాటే ఉంటున్నారు. హరితేజలు ఇద్దరు కలిసి ఆట ఆడుతున్నట్టు కనపడుతుంది. కొంత ఎక్కడో చాలా ట్రిగ్గర్ అయినప్పుడు కొంత మాటలు తను కూడా విపరీతంగా బయటికి రావటం లేదు, ఎక్కువ ఎమోషనల్గా అయిపోవటము. సో అదొకటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకోలేకపోవడం అన్నది కొంత తనకి మైనస్ అనమాట. సో తను హుషారుగా ఉంటున్నా కూడా ఒక ప్రోమో ఎడిటింగ్కి ఉపయోగపడేంత కంటెంట్ ఇవ్వలేకపోవడం కూడా తనకి ఒక మంచి మైనస్ అవుతుంది. సో ఇద్దరిలో ఎవరు డిజర్వ్డ్, ఎవరు అంటే వరకు చెప్పాలని నైనీ పావని పాపం ఈసారి నేను ఎక్కువ రోజులు ఉండాలి, ఎక్కువ కాలం ఉండాలని చాలా ఆశతో వచ్చారు. సో తను ఇప్పుడు దాకా ఉండి తను గెయిన్ చేసుకున్నారా అంటే పర్లేదు, ఇంతకుముందు పోల్చుకుంటే కొద్దో గొప్ప చాలా బెటర్. కానీ తను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, తను ఇంకా కరెక్ట్గా తనకి మంచి ఎపిసోడ్ పడాలి, మంచి అవకాశాలు దొరకాలంటే మాత్రం ఇంకొంతకాలం ఉండాలి మరి. సో తను ఉండటం మూలంగా బిగ్ బాస్కి లాభమా నష్టమా అంటే అదే చెప్తున్నాను, బిగ్ బాస్కి ఉపయోగపడే కంటెంట్ ఇవ్వలేకపోతున్నారు, తనకి యూజ్ అయ్యే కంటెంట్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. అది తన నైనీ పావనిలో లేదు, అటుపక్క ఇటుపక్క హరితేజలో కూడా ఉంది. కానీ కొద్దో గొప్ప హరితేజ కొంత సీన్ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి కంటెంట్ క్రియేటర్, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడటం కానీ అక్కడ ఇక్కడ కొద్దిగా ఎక్కడైనా సరే కొంత కంటెంట్ బిగ్ బాస్కి ఉపయోగపడే కంటెంట్ ఇవ్వగలడంలో తను కూడా సిద్ధహస్తురాలి, నో డౌట్ అది. కానీ తను కూడా సరిగ్గా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారన్నమాట. సో ఇద్దరు ఈక్వల్ స్టేటస్లోనే ఉండటం కనపడుతుంది ప్రజెంట్ అయితే. సో అందుకే ఆడియన్స్ కూడా, సో అది ఆ పర్సంటేజ్ చాలా క్లోజ్డ్ పర్సంటేజ్గా కనపడుతుంది. సో మీరేమనుకుంటున్నారో చెప్పండి, ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి? సో నాకైతే ఇద్దరిలో ఉండాలని ఉంది. కొత్త గొప్ప హరితేజకి ఒక అవకాశం ఇవ్వగలిగితే గనక కొంత తను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా అని నైనీ పావని పాపం ఇప్పటికిప్పుడే పంపించేసి తను ఒక అంటే ఒక అసంపూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది ఏమో అని ఒక ఫీల్. అంటే కంప్లీట్గా హ్యాపీగా బయటికి రావడానికి ఎవరు ఎలిమినేట్ అయినా కూడా ఇద్దరు హ్యాపీగా అయితే బయటికి వెళ్ళాలి. అంటే ఏదో కొంత ప్రూవ్ చేసుకున్నాం, బయటకు వెళ్ళామని చెప్పుకోవడానికి ఇద్దరి దగ్గర అయితే ప్రస్తుతానికి అవకాశం లేదు. ఇద్దరు కూడా ఒక మిడ్ అంటే అదంటే ఫుల్ సాటిస్ఫికేషన్ గేమ్ అయితే ఆడలేదనే చెప్పాలన్నమాట. సో మరి ఈ సీజన్కి ఇద్దరికి అవకాశం ఇవ్వాలన్నది నాకైతే. సో మరి ఆడియన్స్ ఏం చేస్తారు, చిట్ట చివరికి అది ఆడియన్స్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు,
హరితేజాకే అవకాశాలు అయితే మరి ఇంకోసారి అంటే లాస్ట్ రెండు వారాల నుంచి కూడా నైనీ పావని ఎలిమినేట్ అవుతుంది అనుకున్నాం యాక్చువల్లీ. సో నైనీ పావని అవ్వకుండా ఇటు పక్కకు వచ్చేసరికి లాస్ట్ మెహబూబ్ అవటము. సో కాబట్టి మళ్ళీ నైనీ పావనినే టార్గెట్ చేస్తారా, నైనీ పావనికే ఇచ్చేస్తారా? అట్లా అటు పక్క కూడా పెద్ద పాజిటివిటీ ఇంకా రాలేదు తనకు కూడా. సో తనకి చిన్న పాప కూడా ఉన్నారు. సో కొంత రకంగా కొంత పరంగా చూసుకుంటే మేబీ హరితేజ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉన్నది. కానీ చిట్ట చివరి దాకా అయితే మనం చెప్పలేము. ఇద్దరిలోనూ ఎవరిలోనూ ప్రస్తుతానికైతే బయటికి రావాలన్న కోరిక లేదు. ఇద్దరిలోనూ భయం ఉన్నది. ఇద్దరు కూడా పక్కాగా ఆటలో ఉండాలని కోరుకుంటున్నారు. తనకి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇద్దరిలో ఏదైతే ఐదు లేకపోతే వెళ్ళిపోయామన్న ఒక భావన అయితే ఇద్దరిలోనూ లేదు. ఇద్దరిలో కూడా ఉండాలనే కోరికే ఉంది. కానీ తగ్గట్టుగా అయితే తమ గేమ్ ప్లాన్ని తమ గేమ్ని మార్చుకోలేకపోతున్నారేమో అన్న ఒక ఫీల్ కలిగింది అనమాట. ప్లస్ ఇద్దరు ఫ్రెండ్స్గానే ఉన్నారు, ఇద్దరు క్లోజర్గానే ఉన్నారు. సో కొంత అంబిగ్యూటీ అంటారు కదా, అంటే కొంత కన్ఫ్యూజన్, ఏదో ఇటు తేల్చుకోలేని పరిస్థితి అంటారు కదా, ఆ పరిస్థితి మనకి ఆడియన్స్లోకి అయితే వచ్చింది. సో చూద్దాం చివరిదాకా శనివారం, అది శనివారం సాయంత్రానికి క్లారిటీ వస్తుంది, సోషల్ మీడియాలో గట్టిగా రివీల్ చేసేస్తారు. సో మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. ఇంకా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే యష్మికి చాలా క్లియర్ సేఫ్ జోను, ఎందుకంటే నిఖిల్ ఓట్లు కానీ అటు పక్క వాళ్ళందరూ ఓట్లు పడితే తను కూడా సతకాలతో మంచి ఫ్యాన్ బేస్ ఉన్నది. ఈ తర్వాత తేజ, తేజాని కన్ఫామ్గా ఉంచుతారు అనుకుంటున్నాను. తేజ చాలా గట్టిగానే కష్టపడుతున్నాడు, ఎఫర్ట్స్ చూపిస్తున్నాడు. ప్రజెంట్ తేజకి ఇప్పటికిప్పుడు తేజ బయటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే హరితేజ నైనీ పావని ఉండగా మనిషికి ఆడియన్స్కి ఆ థాట్ అయితే కొంత రాదు. ఎందుకంటే ఇద్దరితో పోల్చుకుంటే హీఈస్ వెరీ గుడ్. ఇక గౌతమ్ కూడా ఉన్నాడు కదమ్మాయి, గౌతమ్ మీద మంచి వీక్ ఇది, గౌతమ్కి చాలా ప్లస్ అయిన వీక్ ఇది. ఎందుకంటే గౌతమ్ మీద కొంచెం గడ్జి పెట్టుకున్నాడు, గౌతమ్ మీద కోపంతోనే నిఖిల్ ఇచ్చేశారు, అట్లానే యష్మి పిన్నాలు ఇద్దరు కలిసి కూడా గౌతమ్ని మాయ చేశారు అనే ఒక ఒపీనియన్ ఫీల్ అయితే ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది. అది గౌతమ్ చాలా గట్టిగానే కలిసి వచ్చింది. సో అది గౌతమ్ హవా కూడా నడుస్తూనే ఉంది గట్టిగానే. ఇంకెవరు ఉన్నారమ్మాయి, యష్మికి మంచి ఓటింగ్ సాలిడ్ ఓటింగ్ పడుతుంది. సో టేసీ తేజ ఇటు పక్క వీళ్ళిద్దరే అది తేజ. సో చిట్ట చివరికి ఎవరివైపు తాసు ఎటువైపు మొగ్గింది, ఆడియన్స్ మరి ఎవరిని డిసైడ్ చేస్తారు అని చేయాలంటే మనం రేపు సాయంత్రం దాకా ఆగాల్సిందే. సోషల్ మీడియాలో ఆ పేరు రివీల్ వచ్చేదాకా మనం చూడాల్సిందే. సో అందులో మీ ఒపీనియన్ కూడా చెప్పండి, ఎవరికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు, ఎవరికి ఇంకో ఛాన్స్కి డిజర్వ్డ్, అక్కడ ఎవరు బిగ్ బాస్కి చాలా అవసరము, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో మీరు ఇంతకీ ఎవరికి ఓటేశారు, అలాంటి మీ టాప్ 5 కూడా కామెంట్ బాక్స్లో చెప్పడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.